మీకు మా కృతజ్ఞత. జగమెరిగిన బ్రాహ్మణునికి తండ్రి మీద దైవజ్ఞుల గురించి మాట్లాడడానికి నా అర్హత ఏమున్నది? దైవజ్ఞ శర్మ గారి గురించి మీ అందరికీ తెలుసుంది. ఆ రాజరాజేశ్వరి దేవి ఆదేశించి ఏంటో తెలియదు. వారు ఎంతో కృపతో ఈ సభకు పవిత్రతను తీసుకువచ్చారు. చంద్రుడికో నూరుకోవు అన్న సంధాన వారికి చిన్న చిరు సత్కారం చేయవలసిందిగా మన అఖండ తెలుగు కార్యనిర్వాహక వర్గ సభ్యుల్ని కోరుతున్నాను. ప్రఖ్యాత రంగస్థల నటుడు, నాటక ప్రయోక్త, రంగస్థలం మీద అనేక ప్రయోగాలు విజయవంతంగా చేసి అక్కడ నుంచి చలనచిత్ర సీమలోకి ప్రవేశించి చలనచిత్ర సీమలో కూడా చక్రం తిప్పుతున్నటువంటి ప్రఖ్యాత కళాకారులు శ్రీ కొర్లాం పార్వతీ వర ప్రసాదరాజు గారు. ఆయన చాలా సహృదయులు, ప్రవృత్తి వృత్తిపరంగా నటులయ్యేటట్లు ప్రవృత్తి కూడా చాలా సాత్వికమైన ప్రవృత్తి వారిని. వారిని మన తెలుగు ప్రేక్షకులందరూ వైజాగ్ ప్రసాద్ అన్న పేరుతోనే వ్యవహరిస్తూ ఉండడం జరుగుతుంది. నువ్వు నేను భద్ర, జై చిరంజీవ, గౌరీ, జానకి వెస్ట్ శ్రీరామ్ మొదలైన చిత్రాల్లో వీరు నటించిన పాత్రలు వీరికి చాలా గొప్ప గుర్తింపులు తెచ్చిపెట్టాయి. కొందరు ఎంబీబీఎస్ చదివి కూడా ఆ వృత్తిని వదిలిపెట్టేసి డాక్టర్లు, యాక్టర్లుగా మారిపోయారు. అయితే వీరికి వచ్చినటువంటి అగ్రికల్చర్ బీఎస్సీ, ఎంబీబీఎస్ సీట్లు వదులుకొని డాక్టరు వృత్తి వదులుకొని యాక్టర్గా స్థిరపడ్డారు. వీరి గురించి మీ అందరికీ తెలుసున్నదే. వారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల గుర్తు పట్టేసింది, దయచేసి భావించింది. ముఖ్యంగా నా గురించి చెప్తూ ఈరోజు డాక్టర్ని అజీత్ అన్నారు, సీటు వదిలేసుకున్నాను కరెక్టే, బట్ నేను కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేశాను. హిందుస్థాన్ చెప్పారు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత సినీ ఫీల్డ్లో మిస్ అయ్యాను. కానీ 1983 నుంచి నేను సినిమాలు వేయడం మొదలుపెట్టాను. కానీ అంతకుముందు నుంచే 16 సంవత్సరాల నుంచి నాటకాలు వేయడం మొదలుపెట్టాను. నాటకాల వల్లే నా సీట్లు పోయాను. అందువల్ల మా ఇంట్లో నాకు కావాల్సిన సమానం కూడా జరిగింది, మా ఫాదర్ జరిగింది. కానీ నాటకం ఎందుకంటే నేర్చుకున్నాను, నాకు ఊళ్ళు చూడడానికి సాధారణ ఆ సవాలు తీర్చుకోవాలంటే ఒక దగ్గర స్థానికంగా నాటకేస్తే ఆ ఊరు వాళ్ళే తెలుస్తుంది కాబట్టి కాబట్టి నాలుగు ఊళ్ళు తిరగాలంటే నాటకాలు వేసుకుంటే మంచిది అనుకుంటా పరిస్థితులు వెళ్ళొచ్చాను. ధ్యాస మీద నేను నాటకాలు వేయడం సరే, అవన్నీ గత స్మృతులు. కానీ నా నాటకాలోనే ప్రమాణమే 15 సినిమాలు నాటకాలు వాళ్ళు వేశాను. ముఖ్యంగా విశ్వనాథ్ గారి స్మృతులైన స్వాతికిరణం, శుభ సంకల్పం, మొట్టమొదటి శుభప్రదం, ఇవన్నీ ఆయన నా నాటకాలు తీసుకున్నాను.
అలాగే మొట్టమొదటిసారిగా నాకు జంజాల్ గారు వరుణ్ గారి బిగుడ్లో బాబాయ్ అబ్బాయి సినిమా నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన నేను స్టేజ్ మీద యాక్చువల్గా అన్న మేము ఇదేనా ఆశాం ఆశాను అదేం హలో నాటకాల్లో నేను చేస్తా ఒక నిమిషం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేజ్ రెండింటి మీద బెస్ట్ యాక్ట్ తీసుకున్నాను అలాగే మూడు నంది అవార్డు తీసుకున్నాను ఇక నాటకాల్లో చేశాను టీవీలో చేశాను సినిమాలో చేశాను చేసిన విషయం కానీ అది నా వృత్తి యాక్చువల్గా కానీ నా ప్రవృత్తి నటన అయితే ఇంకో ప్రవృత్తి ఏంటంటే తెలుగు తెలుగు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ మిగతా వాటిలో 35 మార్కులు వచ్చిన తెలుగు మాత్రం 70 మార్కులు వస్తుంటాయి ఆ దీంట్లో ఆ ఇంట్రెస్ట్తో నేను ఏం చేశానంటే మన రిటైర్మెంట్ అయిన తర్వాత 2013లో ఎంఏ తెలుగు చేశాను తెలుగు యూనివర్సిటీ నుంచి గొప్ప విషయం కాదు తెలుగు మీద ఉన్నటువంటి అభిరుచి గురించి నేను చెప్తాను చెప్తాను చెప్పలేదు మాకు సత్య సాహిత్య కవి ఒక కవి గ్రూప్ ఉంది అందులో కవిత్వాలు రాస్తూ ఉంటాను అలాగే రేడియో నాటకాలు రాశాను నాటకాలు రాశాను తర్వాత పాటలు రాశాను నా అందరికీ ఆడవాళ్ళకి సంబంధించి నాటకం కొన్ని ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే కదా నాటకాలు రాశాను కామెడీస్ రాశాను అయితే ఇవన్నీ ప్రచురించలేదు అన్నీ రేడియోలో చాలా బాగా వచ్చాయో చాలా చేశాను ప్రత్యేకంగా నా గురించి మరి ఎట్లా తెలిసింది ఏమిటో నన్ను నేను మీ అందరికంటే చిన్నవాడిని అంటే వయసులో పెద్దవాడిని కానీ మీ తాలూకు విద్యుత్ ముందు నేను చాలా చిన్నవాడిని మీరు విద్యుత్ భ్రమర మీ అందరికీ నమస్కారం అయితే నన్ను ప్రత్యేకంగా పిలిచి ఒక పుస్తక ఆవిష్కరణ ఉందని నేను చెప్పినందుకు గాను నేను చాలా సంతోషించాను ఎందుకంటే రెగ్యులర్గా ప్రతి నెల ఏదో పుస్తకాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటాం నాకు మాకు సత్యనారాయణ గారు మీకు తెలుసు ఆశ బ్రహ్మ అలా సత్యప్రసాద్ గారు ఆయన వస్తుంటారు అలాగే బాండ్ గారు ఆయన వస్తుంటారు ఇట్లా చాలా మంది పెద్ద వాళ్ళకి వచ్చి మా సభలో పాల్గొంటుంటారు ఈ విధంగా నాకు ఈవేళ గురించి ప్రత్యేకంగా నా చేత ఒక పుస్తకాన్ని ఆవిష్కరింపజేయడం మీ అందరి ముందు నేను చాలా చిన్నవాడిని అని చెప్పడంలో ఆయన వ్యక్తిత్వంలోని ఔన్నత్యం ఎంత ఉందో మనం అంచనా వేయలేం నిండుకుండా తొణకలు అన్నట్టుగా వారు ఇన్ని రంగాలలో బహుముఖ ప్రజ్ఞ సాధించినప్పటికీ తన వినయాన్ని కోల్పోకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తారు చాలా ముదావకమైన విషయం ఇకపోతే ఇవాళ రెండవ పుస్తకం ఆవిష్కరణ శ్రీచరణ ఇది రచించినది కోడూరు శ్రీనివాసరావు గారు ఆయన గురించి పరిచయం చేయాలంటే చంద్రుడిని చూపించడానికి మిడుగులు పురుగులు తీసుకురానా లేక సూర్యుడిని చూపించడానికి కారణాలు లిగించి చూపించనా ఎలా ఆయన గురించి నేను పరిచయం చేయను బహుముఖ ప్రజ్ఞాశాలి 150 ప్రపంచ రికార్డులు ఉన్న ఏకైక తెలుగు వారు మీరు కవిత్వం రచన చిత్రలేఖనం గానం నఖ చిత్రలేఖనం నటన స్టాంపుల సేకరణ సూక్ష్మ చిత్రలేఖనం నాణాల సేకరణ మట్టుడైనవల సేకరణ ఇటువంటి అనేక అభిరుచులతో కళా సేవారత్న బిరుదులు అనేక ఉగాది పురస్కారాలను పలు సత్కారాలను పొందారు తన రచనల సంకల్పానికి తనే ముఖ చిత్రం వేసుకునే ప్రయత్నకాలి ఇవాళ ఆవిష్కరింపబడుతున్న ఈ పుస్తకానికి కూడా ఆ ముఖ చిత్రాన్ని ఆయనే వేసుకున్నారు ఆయన చాలా సహృదయుడు మన సంస్కృతి మన దేశ గొప్పతనం గురించి ఈ పవిత్ర గడ్డ మీద పుట్టిన ఎందరో మహానుభావుల గురించి మన పిల్లలు తెలుసుకోవాలనే సదాశయంతో నిరంతరం కృషి చేస్తున్నారు వీరు రచించిన శ్రీచరణాల్లో ఉన్న పుస్తకాన్ని మన అచ్చంగారు ఆవిష్కరిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా వారి గురించి చెప్పాలంటే ఇది ప్రజలు ఉన్నాయి అయితే సమయాభావం ఉంది అందుకు
అందుకని వారి గొప్పతనాన్ని గొప్పంగా చెప్పడం జరిగింది. వారు మన్నించారు. వారు రచించినటువంటి శ్రీచరణాలు అనే పుస్తకాన్ని మన మహోన్నత కళాకారులు శ్రీ ప్రసాద్ గారిని ఆవిష్కరణ చేసినట్టుగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఈ పుస్తకం గురించి కొద్దిగా పరిచయం చేయవలసిందిగా శ్రీమతి పావరాజు పదవి గారిని కోరుతున్నారు.